ఇక అప్డేట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే హరీష్ రావు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. 5 లక్షల కోట్ల అప్పుడు 7 లక్షల కోట్లుగా పెంచి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 3 నెలల అప్పులను కూడా కలిపి చెప్పే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. అప్పులు చెప్పారు కానీ ఆస్తుల విలువ చెప్పలేదంటూ ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ఏంటంటే పూర్తిగా సభను పక్కదోబట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష మీరు చదవండి, మీరే మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ? మార్చి 2024 నాటికి. అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1, గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత? 95,462 కోట్లు. నంబర్ 4, నాన్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ అండ్ సర్వీస్డ్ బై SPV కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 154,876 కోట్లు. అంటే ఈ 154,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 671,757 తీసేస్తే నెట్గా ఉండేది 516,881. ఈ 516,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు, అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 500,000 కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభను, సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోబట్టించేటువంటి ప్రయత్నం చేసినారు.